ఇప్పుడు నాకు 50 ఇయర్స్ అంటే ఇదే వేరే బాలీవుడ్ లో అయితే 50 ఏళ్ళు పూర్తి చేసుకుని సక్సెస్ఫుల్ అవును. ఫ్లవర్ బొకేలన్నా పంపిస్తారు, ఇక్కడ ఫ్లవర్ బొకే పంపించిన వాళ్ళు కూడా లేదు. ఒక తెలుగు ఇండస్ట్రీలో కానీ అని చెప్తున్నా, మన ఇండస్ట్రీ మనమే. నాకు ఏమనిపిస్తుంది అంటే, ఓ నేను పాలిటిక్స్లో నేను ఉండే ఓకే సమ్ ఏదో ఒక చైర్మన్ గాను ఒక లేకపోతే ఇదంగా ఉంటే నేనైతే ఇట్లా చేస్తాను. ఇన్ఫర్మేషన్ ఇది ఉంటుంది కదా మన దాంట్లో, ఏమంటారు ఎంటీ ఫర్ ఎఫ్డిసిఏ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇంకా ఏమున్నాయో నాకు తెలియదు. అలాంటి దానికుంటే వాళ్ళు ఓ ఈ వీళ్ళు ఇది సాధించారు, వీళ్ళు కనీసం మీరు 50 ఇయర్స్ ఒక తెలుగు ఆర్టిస్ట్గా ఉండి మాకు మీరు యునో యు ఎంటర్టైన్డర్స్. నేను గమనించిన దాని ప్రకారం మీకు ఈ బాధ ఉంది లోపల, ఎవరు బొకే కూడా కాదు, ఇట్స్ ఎక్నాలజీమెంట్ అంతే. మీరు ఏదో బొకే ఏంటి, ఎన్ని బొకేలు చూడలేదు మీరు, అవునా కదా? బొకే కాదు అంటే ఒక 50 ఏళ్ళు నటిగా ఉండటం అనేది చిన్న విషయం కాదు, కొనసాగటం అనేది. అది అసలు రికగ్నిషన్ అంటే ఎవ్వరు కూడా ఒక ఫోన్ చేసి ఏమో 50 ఏళ్ళు పూజ చేసుకున్నావా గ్రేట్ అని అంటే ఆ తృప్తి వేరు. అవును, దాంతో ఏమొచ్చేస్తుందండి, నిజానికి ఏం రాదు, కానీ ఆ తృప్తి వేరు. అవునవును, అంత మనం ఏం అడుగుతున్నామండి, ఇట్స్ ఎంకరేజ్మెంట్. బట్ మన దగ్గర ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ఈ స్పీడ్లో ఎవరి గురించి ఎవరు ఆలోచించే పరిస్థితి లేదు, అన్లెస్ యు ఆర్ ఇన్ టాప్ సర్క్యులేషన్లో ఉంటే తప్ప. ఓ జయసుధ అంటే టాప్ ఎక్కడో ఉండాల, రోజు నలుగుతూ ఉండాలి, నలుగుతూ ఉంటే అప్పుడు జయసుధ గుర్తుకు వస్తూ ఉండాలి. ఆ పరిస్థితి కాదు కదా, మీరు నడపదడప ఒక క్యారెక్టర్ వేస్తారు, ఆ సినిమా నడిస్తే పర్లేదు, నడవకపోతే అది ఇంత సంగతి రాకూడదు. అందుకని ఏంటంటే ఈ సర్క్యులేషన్లో లేని వాళ్ళ గురించి పట్టించుకునే ఇది ఫస్ట్ ఇండస్ట్రీలో ఉండాలి యాక్చువల్గా. కరెక్ట్. ఇప్పుడు మా ఉంది, మా ఇట్లాంటి పని చేయొచ్చు కదా. అవును, మరి మా ఇప్పుడు చేయలేదు, ఎందుకంటే అది మాకు మొన్న అనిపించింది ఇలాంటి సమయంలోనే దాసినారాయణరావు గారు గుర్తు. ఎగ్జాక్ట్లీ, నేను చెప్పేది అది. ఆయన ఏంటంటే నిజంగా పెద్ద మనిషి అంటే సినిమా పెద్ద అంటే సినిమా పెద్దే. అవును, నిక్కచ్చిగా ఉంటాయి అభిప్రాయాలు, అది వేరే విషయం. కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ, బట్ బోలా శంకర్ టైప్ కనుక ఎవరు కూడా అతన్ని ద్వేషించేవాళ్ళు కాదు, ఇష్టపడితే. ఉన్నా కూడా అది అంత బోత్ సైడ్స్ ఉన్నా కూడా అది ఎండ్ ఆఫ్ ది డే ఎవరు నిలబడతాడు అని అంటే ఆయన ఒక్కడే. అదే చెప్తున్నాను నేను, అది ఆయన ఏంటంటే నిక్కచ్చిగా ఉంటాడు, కన్నింగ్ కాదు, బోలాతనం ఉంది కనుక అతను ఏంటంటే ఇష్టపడతారు, ఇష్టపడేవాళ్ళు అమితంగా ఇష్టపడతారు అది. సో అట్లాగే మీరు అన్నట్టు నిలబడతాడు, అవును, న్యాయం ఉంది మంచి ఉంది అనుకుంటే ఎంతవరమైనా నిలబడే మనస్తత్వం అయింది. ఇప్పుడు ఆయన లేరు, ఇంకా ఆ తర్వాత నుంచి ఆ లోటు అలా కొనసాగుతూనే ఉందనేది అందరి అభిప్రాయం. అవును, అందరి అభిప్రాయం అదే. సో నాకు అంటే నాకు బాధ, నేను ఫస్ట్ బాధపడ్డాను కానీ నాకు అనిపించింది ఇట్లా ఒకవేళ నేను ఇలా ఉండుంటే వీళ్ళకి. నేను చాలామంది అడిగారు మీరు ఎందుకు, మీకెందుకు పద్మశ్రీ రాలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మన పేర్లు చెప్పకూడదు, బట్ మనం చెప్పాలి. చెప్పాలంటే అప్పుడు కానీ మిగతా వాళ్ళకి తెలియదు ఎక్కడ ఎక్కడ పొరపాటు జరుగుతున్నది, ఎక్కడ గ్యాప్ ఉంది, ఏంటి ఎక్కడ తేడా వస్తుంది, ఎక్కడ ఉందని. సో ఇప్పుడు మనకు చూస్తే సౌత్లో చాలా తక్కువ ఎవరికి ఇవ్వను అంటారు. ఎప్పటి నుంచో నేను దీని గురించి అంటే ఆ అబ్బాయి గురించి నేను తక్కువగా చెప్పడం కాదు, సైఫ్ అలీ ఖాన్కి ఇచ్చారండి పద్మశ్రీ. సైఫ్ అలీ ఖాన్ పెద్దగా గొప్పగా చేసిన సినిమాల్లో చాలా తక్కువ, అవును, అసలు ఏం చేయలేదు, పద్మశ్రీ ఇచ్చేసారు. అప్పుడు నేను అప్పటి నుంచి నేను చెప్పాను, అప్పుడు మనకి ఇంకా గొప్పగా యాక్ట్ చేసిన వాణిశ్రీ గారు ఉన్నారు, శారద గారు ఉన్నారు, విజయనమ్ల గారు 48 సినిమాలు డైరెక్షన్ చేశారు. ఒక ఉమెన్ ఇండియా వరల్డ్ లో ఎక్కడ లేరు, అదే ఆమెకి ఇవ్వలేదు. నేను దీని గురించి నేను మాట్లాడాను, మన వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ లేదు, మా పొలిటికల్గా కూడా వాళ్ళు ఏమన్నా అనుకోను, కానీ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు ఎవరు ఫైల్ పెడతారో వాళ్ళకే వాళ్ళు. యాక్చువల్ డిస్క్రిమినేషన్ అంటే ఇది, ఇది ఇదే డిస్క్రిమినేషన్ అంటే యాక్చువల్గా ఇది జరుగుతుంది. అదే మీకు ఇస్తే ఏమొస్తుంది, మీ వెనకాల కులం ఉందా, బలం ఉందా, ఇది లెక్కేసుకునేది. బట్ అభిమానులు ఉన్నారు కదండి, ఇప్పుడు ఈ వేలాది కోట్లాది అభిమానులు ఇన్ని సినిమాలు చూసి వాళ్ళకి నచ్చిన ఒక ఆర్టిస్ట్ ఇన్ని ఏళ్ళు సినిమాలు, ఎందుకంటే ఈ జనరేషన్కి మేమేం సినిమాలు చేస్తాం వాళ్ళకి తెలియదు. నేను అదే చెప్తున్నా, ఈ జనరేషన్కి మీరు చేసిన క్యారెక్టర్లు కానీ మీరు ఎంత మహానటి అనేది కానీ, ఇప్పుడు సావిత్రినే ఆ రోజే సినిమా రాకపోతే అసలు సావిత్రి ఎవరు తెలిసింది, కరెక్ట్ కదా, ఈ జనరేషన్ ఎవరు తెలియదు కదా. లేకపోతే తెలిసి ఉంటే కనుక ఆ సినిమాని ఇంకా చాలా ఇష్టం అయ్యి ఉండాల్సింది యాక్చువల్గా అయితే.
సో అందుకని ఇక అదే అది అయిపోయింది. మీరు ఎంతప్పుడు మీరు ఫ్లాష్ బ్యాక్లో ఉన్నవాళ్ళే, అడప దడప క్యారెక్టర్లో కనిపించినా మీరు ఎన్ని సినిమాలు ఒకే సంవత్సరం 24 సినిమాలలో యాక్ట్ చేసిన హీరోయిన్ అని ఎంతమంది తెలుసు? సహజం అది. సో అందుకని ఏంటంటే మిమ్మల్ని ఈ పొలిటికల్ పార్టీస్ ఎందుకు నామినేట్ చేయట్లేదు? మరి ఎంత అదే కాదు, అసలు కైకాల సత్యనారాయణకి ఎందుకు ఇవ్వట్లే? చాలా సినిమాలు చేశాడు ఆయన, చేశాడు కదా అన్ని రకాల క్యారెక్టర్లు చేశాడు కదా, రంగారావు గారు లాగా తర్వాత అంత గొప్పగా చేస్తున్నాడు ఆయన. ఆయన అంత మహానటుడు కాకపోయి ఉండొచ్చేమో కానీ, బట్ డెఫినెట్గా ఆయన ఒక నటుడుగా సుదీర్ఘకాలము అన్ని భిన్న భిన్నమైన క్యారెక్టర్లు కామెడియన్తో సహా చేసేసాడు కదా, మరి ఆయనకి రాలేదుగా. అంటే మాకు ఆర్టిస్ట్లకు అనిపిస్తుందండి ఎందుకు ఇవ్వరు నన్ను అంటాను, ఏంటి నేను చేయలేదా అంటే ఈ జనరేషన్ కాదు ఏం తెలియదు అనుకోండి, అన్లెస్ వాళ్ళు దాంట్లో వెళ్ళి ఇప్పుడు కంగనా రనావత్కి అమ్మాయికి ఇచ్చారు, మంచి వండర్ఫుల్ గ్రేట్ యాక్ట్రెస్, ఫెంటాస్టిక్ యాక్ట్రెస్, నో డౌట్, మంచి డిఫరెంట్ రోల్స్ చేసింది. ఆ రోల్స్ అన్ని మేము చేసాం ఆల్రెడీ. నేను చెప్పేది అదే చెప్తున్నా, ఇప్పుడు కంగనా రనావత్ అవసరం, మీరేం అవసరం, ఆమె ప్రాక్టికల్ చెప్తుంది అది, మీతో ఏమన్నా అవసరం ఉందా? నాకు అవసరం ఉంటే చెప్పండి. కానీ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి అసలు ఇక్కడ గురించి ఏమీ తెలియదండి, చెప్పాల్సింది ఎవరో ఎవరో ఒకళ్ళు ఇక్కడ వాళ్ళు చెప్పాలి. మన గవర్నమెంట్ రికమెండ్ చేయాలి, మన గవర్నమెంట్ రికమెండ్ చేసిందా అని నేను ఇప్పుడు పీసుశీలా గారికి పద్మశ్రీ వచ్చి మన గవర్నమెంట్ రికమెండ్ చేయలేదండి, తమిళనాడు గవర్నమెంట్ రికమెండ్ చేసింది ఆమె తెలుగు ఆమె. మరి సో మనకి ఎందుకు, వై వి హ్యావ్ సో మెనీ ఎఫ్డిసి అనో లేకపోతే పలానా భానుమతి గారికి తప్ప ఇంకెవరికి హీరోయిన్లో రాలేదు కదా, సావిత్రి గారు కూడా ఇవ్వలేదు అనుకుంటాను పద్మశ్రీ. అంటే మాకే అనిపిస్తుంది ఎందుకు ఇప్పుడు ఆన్లైన్లో మనం ఇచ్చేయాలి కదండి, అవును ఆన్లైన్లో మొన్న చేశారు నా కోసం పాపం ఢిల్లీ నుంచి ఒకళ్ళు, ఇప్పుడు ఒక జర్నలిస్ట్ అతను మొన్న చేసి నార్త్లో ఉండే జర్నలిస్ట్, మ్యామ్ నేను మీకు మిమ్మల్ని నామినేట్ చేస్తాను, శ్రీదేవి కథనే నామినేట్ చేశాడు, నేను నామినేట్ చేస్తాను మేడం, మీ వాళ్ళు ఇక్కడ ఎవరు మీకు నామినేట్ చేసే వాళ్ళు ఎవరు లేదేమో, నేను శ్రీదేవి గారు కూడా పట్టించుకోలేదు, ఆమె కూడా ఎందుకులే అలా అన్నారు, నేను పోయి ట్రై వాళ్ళుగా ఇవ్వని అనిందంట శ్రీదేవి, నేను వెళ్ళి అని అతను ఒక జోక్ కూడా వేసాడు, బాగా అతనితో బాగా పరిచయం ఉంది శ్రీదేవికి. శ్రీదేవి అనిందంట అరే ఫంక్షన్లో నేను ఏమైనా చెప్పాలా అని, అంటే అక్కడ ఏం మాట్లాడేది ఏమి ఉండదండి, అంతగా కవీలైతే కొంచెం తీసుకునేట్టు జోక్ చేసాయంట, ఇన్నేళ్ళు పట్టిందా నాకు ఇవ్వడానికి అని అడగండి అన్నాడు. సో అతను అన్నాడు అది అలా చెప్పండి మేడం, అలా మేము అనుకుంటాం మేము, ఈవెన్ శ్రీదేవి పాపం అన్ని సంవత్సరాలు ఉండి కూడా అమ్మాయి విద్యాబాలన్కి ఇచ్చారు శ్రీదేవికి ఇట్లా చాలా. సో ఇప్పుడు ఏమంటుంటే మన వాళ్ళు మన గురించి మనం చెప్పుకోవాలండి, అంటే వీళ్ళందరూ మిగతా వాళ్ళు మేము ట్రై చేయము మాకు వస్తే అని, అంటే లాబీ చేయే లాబింగ్ లేకుండా కష్టం అండి. ఏదైనా అమ్మాయినా అడగందే పెట్టదు అంటారు కదా, పెట్టదు సేమ్ అంతే, ఇది అంతే, ఎక్కడో నూటికి కోటికి ఒక దగ్గర తగులుతాయి ఇట్లాంటి ఏది అడగకుండానే వస్తూ ఉంటాయి. కానీ అది వాళ్ళు గుర్తించి ఎవరో ఒకటి చేయొచ్చు కదా, దానికి కూడా వేరే రీజన్స్ ఉంటాయిలేండి. ఓ చాలా ఉంటాయి. సరే పోన్లేండి 50 ఏళ్ళు అయిపోయింది. సో సరే ఇప్పుడు ప్రజల గుర్తింపే పెద్ద పద్మశ్రీ అనుకోండి, ఇంకంతకంటే మొన్న ఏదో వస్తే ఎందుకు చేస్తే గారు మీకు ఇప్పుడు అవన్నిటికంటే అలా అన్నారు, కానీ ఎండ్ ఆఫ్ ది డే మనం కూడా అనుకుంటాం ఏం లే అని, డెఫినెట్ గా అందుకోవడం సంతృప్తి ఉండేది మీకు వచ్చుంటే కనుక. ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో మీ తరం వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురే ఉన్నారు ఎందుకు హీరోయిన్లుగా ఉన్నారు, ఇంకా లేరు వాళ్ళైనా సరే ఏదో రకంగా ఏదో గుర్తింపు అనేది. సో చూద్దాం, షౌకర్ జానీ గారు కూడా ఇక్కడ నామినేట్ చేయలేదు, అవును అక్కడ నామినేట్ చేశారు ఎవరో మన వాళ్ళు నార్త్ లో, అవును ఆమె ఆశ్చర్యపోయిందంట అసలు జానీ గారు అయితే అబ్బో నాకు నేను అలా అని, ఆమెది కూడా మన వాళ్ళు చేయలేదండి. సో మన తెలుగు వాళ్ళకి ఎందుకు చేయరు? అది తెలుగు వాళ్ళకి చేయరు ఎందుకు చేయరు ఏంటి మరి, నాకు అదే అన్ని ఆశ్చర్యస్తుంది వీళ్ళు అంటే ఏదో ఒక డినై చేసినట్టు మీకు అవసరం మీకు ఇవ్వాలా అన్నట్టు అనిపిస్తుంది వీళ్ళు, ఇదేంటి అసలు రీసెర్చ్ చేశారా, రేపు మా గురించి సినిమాలు తీస్తే ఇంకా అసలు ఎంత కష్టపడ్డావు ఎంత ఇది. ఇప్పుడు నేను కూడా లక్కీగా నేను వచ్చినప్పుడు హీరోయిన్
నేను ఎక్కువ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేశాను. అవును, మీదంతా మీ క్యారెక్టర్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద సినిమాలు చేస్తున్నాం మేము. భారమైన క్యారెక్టర్లు మీ హెవీ క్యారెక్టర్ సెంటర్ చేస్తున్నాం. అలాంటి క్యారెక్టర్స్ అన్ని చేస్తున్నాం. నేను అదే అన్నాను, ఏమయ్యా ఏ హీరోయిన్ ఒక సినిమాలో సిగరెట్ కాల్చింది, ఒక సినిమాలో బీడీ కాల్చింది, నేను అవన్నీ చేశాను. అవును, ఒక సినిమా అంతా సిగరెట్ కాల్చాను నేను. అదేదో సినిమా అవును, రాముడే సీత అయితే సీతారాముడు అయితే చేశాను నేను. శంకర్ నాగ్ ఆ సినిమా అంతా ఎవరు, ఒక సినిమాలో కలియుగ స్త్రీ అనే సినిమా అంతా బీడీ కాల్చాను. అవును, మేకప్ లేకుండా, అదొక న్యాచురల్గా అంటే హైవే ప్రాస్టిట్యూషన్ ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ అది చాలా ఉంది. అలా తాగితే కొన్ని సినిమాలు ఎన్నో ఉన్నాయి. మన వాళ్ళు కూడా అప్పుడు మంచి సినిమా తీసిన రోజులు ఉన్నాయండి. మన డైరెక్టర్స్ కూడా ఆ రోజుల్లో బోల్డ్గా ఇది కథ కాదు. ఇప్పుడు మనకు ఎక్కడ ఉంటుందండి, ఫస్ట్ చాలా మంచి అమ్మ క్యారెక్టర్ అండి అనగంట. అంతకంటే నువ్వు చెప్పు నాకు, అసలు వేరే విషయం చెప్తున్నా. అసలు అమ్మ అనే తప్ప జయసుధన్ ఇంక ఎంత బెటర్గా వాడుకోవచ్చు అనేది అసలు అక్కడికి వెళ్ళదు. అంతే, ఎందుకంటే ఇప్పుడు పోస్టులు కూడా మన వాళ్ళు ఎన్ని డిఫరెంట్గా, ఇప్పుడు విమెన్ కూడా కలెక్టర్ ఆఫీస్లో ఉన్నారు, మీరు ఏదైనా రైల్వే డిపార్ట్మెంట్లో పోటీ పడుతున్నారు, అన్నింటిలో పోటీ పడుతున్నారు. క్యారెక్టరైజేషన్స్ ఉంది, మనం తీసుకురాము కదా. సో ఎనీవే అది ఇంకా ఆ రోజు అట్లీస్ట్ ఇప్పుడన్నా మీకు ఈ షో టెలికాస్ట్ అయ్యాక ఎవరో అట్లీస్ట్ కొంతమంది కన్నా ఆలోచన రావచ్చు. అవును కదా, మన జయసుధన్ ఉంది కదా, అసలు ఈసారి అన్నా నెక్స్ట్ ఇయర్ అన్నా ఈ పద్మశ్రీకి ట్రై నామినేట్ చే. ఇప్పుడు ఎంతో కొంత అట్లాగే ఈ బొకేలు కూడా రావచ్చు. అదే చెప్తున్నాను, బొకేలు కూడా రావచ్చు. అదే నేను అనుకుంటాను, అసలు ఎంత అదే ఒక హీరో అయితే ఈ పాటికి అడావిడ చేయించుకుని. అంటే ఇప్పుడు చాలామంది అన్నారు మీరెందుకు పార్టీ ఒక పెద్ద పార్టీ ఇచ్చి అందరికీ నేను కంప్లీట్, నాకు అది వద్దనిపించింది. ఎందుకు మనం మన గురించి మనం వాళ్ళు తెలుసుకోవాలి, ఇండస్ట్రీ గౌరవించాలి. మాకు కూడా తెలియలేదు. అంటే అఫ్కోర్స్ నాతో పాటు నరేష్ కూడా ఉన్నాడు అనుకోండి, డిఫరెంట్. మీరు చెప్పినట్టు మేలు ఒక ఫీమేల్ హీరోయిన్ గా ఉండి ఇప్పటికీ ఫేడ్ అవుట్ అవ్వని ఆర్టిస్ట్ గా ఉన్నారు కదా. సో నరేష్ కంటే ఇంకా సీనియర్లు కూడా ఉన్నారు, వాళ్ళు డిఫరెంట్ క్యారెక్టర్స్. బట్ ఎనీ డెఫినెట్గా యూ డిజర్వ్స్ రికగ్నిషన్.